శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నిం వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుణకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ప్రధానంగా మీకు ఇప్పుడు రాహుకేదుల మధ్య గ్రహాలు సంచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని తెలియజేస్తాను రాహుకి కేతుకి గ్రహాలకు మధ్యలోనే గనక అన్ని గ్రహాలు సంచరించినట్లయితే దాన్ని మనం కాలసర్పయోగంగా చెప్పుకుంటాము అదేవిధంగా లగ్నంలో కేతు సప్తమంలో రాహు కనుక ఉన్నట్లయితే అపసభ్య కాలసర్పయోగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్ర ముఖ్యంగా రాహుకేతుల మధ్య గ్రహాలు గనక సంచరిస్తున్న సమయంలో సకాలంలో వివాహం జరగకపోవడం సకాలంలో ఉద్యోగరీత్యా సక్సెస్ కాలేకపోవడం సకాలంలో సంతానం కలగకపోవడం లేదా దాంపత్య జీవితంలో అన్యోన్యతను కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి వంశపారంపర్యంగా పెద్దవాళ్ళల్లో తెలిసి కానీ కానీ సర్పానికి సంబంధించిన అపకారం చేసిన ఎడల ఇట్లాంటి దోషాలు వర్తిస్తాయి అవి కూడా ప్రతి నాలుగో తరంలో కలిగిన సంతానానికి ఎక్కువగా దోషాన్ని కలిగిస్తాయన్నమాట కాబట్టి ఈ కాలసర్పయోగాన్ని అదే మా జాతకంలో ఉందో లేదో తెలుసుకోవాలి ఎలా అనే సందేహం మీకు కలగవచ్చు అటువంటి సందర్భంలో ఎవరికైనా సరే ఇరవై ఏడు సంవత్సరాల వరకు కళ్యాణ జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ కుటుంబ పరంగా కానీ అభివృద్ధిని పొందలేకపోతున్నారు అని అంటే వీలైనంత వరకు రాహుగదుల మధ్య గ్రహాలు ఉంటే మాత్రమే అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అటువంటి వారికి మీకు సందేహం కలగవచ్చు మరి రాహుగతుల మధ్య గ్రహాలు ఉంటే ఎన్ని రకాల దోషాలు ఉంటాయి అంటున్నారు కదా గురువు గురువుగారు అటువంటి సందర్భంలో మేము ఉన్నతమైన ఫలితాలు పొందాలి అని అంటే ఎలా అని మీకు సందేహం కలగవచ్చు ఆ సందేహానికి ఒక ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే ఇరవై ఏడు సంవత్సరాల వరకు జరగబోతున్న ఎన్ని రకాల ఆటుపోట్లున్నా దానికి కాలసర్ప పరిహారానికి సంబంధించి సుదర్శన మంత్రాన్ని పఠించడం ఒక ముఖ్యమైన ప్రణాళిక అందులో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత నుంచి మాత్రం మీ యొక్క కెరీర్లో ఉన్నతమైన జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది మనం ఒక కొంచెం ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వెనక కనుక మనం జీవితాలను కనుక పరిశీలించినట్లయితే ఇరవై ఏళ్ళ కల్లా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఐదు కల్లా వాళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి పది ఏళ్ళ పిల్లలు కూడా ఉండేవాళ్ళు ప్రస్తుత కాలంలో ఈ కాలసర్ప యోగానికి సంబంధించిన కొన్ని రకాల దోషాల వల్ల ఏమవుతుందంటే సంతానం ఆలస్యంగా కలగడం లాంటివి జరుగుతున్నాయి అటువంటి వారికి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే సుదర్శన మంత్రాన్ని పఠిస్తారో వారికి రీత్యా ఎటువంటి సమస్యలు లేని ఉన్నతమైన జీవితాన్ని పొందడం జరుగుతుంది అటువంటి వారికి నేను ఇప్పుడు ఒక చక్కని సుదర్శన మంత్రానికి సంబంధించిన మంత్రాన్ని తెలియజేస్తాను మరియు కొన్ని మంత్ర యంత్ర తంత్రాన్ని మూడు రకాల పద్ధతుల్లో తాంత్రిక పద్ధతిలో ఎటువంటి సమస్యకి పరిష్కారాలను మనం పొందవచ్చన్న విషయాన్ని కూడా తెలియజేస్తాను ముందు మంత్రం గురించి తెలుసుకుందాం సుదర్శన మంత్రంలో ఓం నమో సుదర్శనాయ దగద్ధగి ధరాధరంతర జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్టధానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ మంత్రం మరొకసారి ఓం నమో సుదర్శనాయ దగద్ధగి ధరాధరంతర జ్వలజ్జ్వల ప్రజ్వల ప్రజ్వల దుష్టధానవ భయంకర భూచర కేచర నిశాచర అంతరిక్షచర కాలసర్పకాన్ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్క మార్లు ఎవరైతే పఠిస్తారో కాలసర్పయోగానికి సంబంధించిన దోషాలు కనుక ఏమన్నా ఉంటే అవి తొలగిపోయి సంపూర్ణమైన భోగభాగ్యాలను సకాలంలో పొందుతారు అదేవిధంగా ఉద్యోగం కావాలనుకున్న వాడికి ఉన్నతమైన ఉద్యోగ లాభము సకాలంలో కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి ఉన్నతమైన కుటుంబం నుంచి దాంపత్య యోగాన్ని పొందడము వివాహ భాగ్యాన్ని పొందడము అదేవిధంగా సకాలంలో సత్సంతాన ప్రాప్తి మరియు పుత్ర సంతానాన్నే కోరుకునే వారికి కూడా సకాలంలో సుపుత్ర ప్రాప్తి కలగడానికి విశేషమైన అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైనా సరే జాతకరీత్యా కాలసర్ప కాలసర్పయోగ దోషం ఉన్నప్పుడు విష్ణు సంబంధమైన ఆలయాలను దర్శించడము విష్ణు సంబంధమైన నామస్మరణ చేయడం ద్వారా సకాలంలో ఉన్నతమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది మీకు సందేహం కలగవచ్చు విష్ణువునే ఎందుకు ఆరాధించాలి స్వామి ముక్కోటి దేవతలు అన్నారు కదా అని మీకు సందేహం రావచ్చు విష్ణుమూర్తిని ఆసనం ఏంటి శేషపావ శేషపావంపు అంటారు అంటే సర్పాన్ని ఆయన ఆసనంగా చేసుకొని ఉన్నాడు కాబట్టి సర్పం తన ఆధీనంలో ఉన్నట్టు విష్ణు సంబంధమైన ఈ సుదర్శన మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో సంబంధమైన దోషాలు కూడా మనకి అణిగి మణిగి ఉంటాయన్నమాట అంటే ఆ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా మనకి కావలసిన జీవితాన్ని సకాలంలో పొందే భాగ్యాన్ని కలిగిస్తాయి ఇప్పటి వరకు మనం మంత్రం గురించి తెలుసుకున్నాం ఇక తాంత్రిక పద్ధతిలో మనం ఎలా పరిష్కారం చేసుకోవచ్చు అని మీకు వివరంగా తెలియజేస్తాను ముఖ్యంగా మనం సుదర్శన చక్రం మరియు గోమతి చక్రం అని వినే ఉంటాం ఆ సుదర్శన చక్రం అంటే ఒకవైపు శంకు ఆకారంలోను మరొక వైపు చక్రం ఆకారంలోనూ ఉంటుంది ఇది చూడటానికి షెల్ అనమాట ఒక గవ్వలాగా ఉంటుంది దీన్ని వెండిలో కానీ మీకు శక్తిని స్తోమతను బట్టి లేదా బంగారంలో కానీ ఒక లాకెట్ లాగా చేసి ధరించడం మరొక పద్ధతి ఎవరైతే కళ్యాణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఈ గోమతి చక్రానికి సంబంధించిన ఒక పెణెండిని కనుక ఒక రా రాహుగ్రహానికి సంబంధించిన స్వాతి ఆరుద్ర స్వాతి శతవిషం ఆ నక్షత్రాల్లో కనుక ధరించినట్లయితే సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడం జరుగుతుంది అదేవిధంగా తాంత్రిక పద్ధతిలో మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో కూడా కొన్ని రకాల దోషశాంతిని మనం పోయేలా చేసుకోవచ్చు ఈ కాలసర్ప దోష పరిహారానికి సంబంధించి ఒక విండి నాగపడిగా మరియు ఒక విండి ప్లేట్ను తీసుకొని ఆ ప్లేటుకు మధ్యలో ఒక రంధ్రాన్ని ఏర్పరచుకోవాలి ఇలా చేసి ఒక పీచుదీయని టెంకాయకి మరల తేనె రంగు వస్త్రంలో వీటిని ఉంచి మినుములు ఒకటింబావుకిలో అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించిన ఉలవలు ఒకటింబావు కిలో రెండింటినీ ఉంచి మూటగట్టి జలంలో తండ్రి నా జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని వంశపారంపర్యంగా వస్తున్న దోషాల వల్ల ఎదుర్కొంటున్నాను నీ యొక్క అనుగ్రహంతో నాకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించుదండ్రి అని చెప్పి నమస్కారం చేసుకుని గనక ఏదైనా శనివారం నాడు రాహుకాల సమయం మార్నింగ్ తొమ్మిది నుంచి పదిన్నర మధ్య కాలంలో వదులుతారో వారికి వంశపారంపర్యంగా వస్తున్న దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా పితృ సంబంధమైన దోషాలకు కూడా కొన్నిటికి కారణమయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి పితృ సంబంధమైన దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ విధానాన్ని ఆచరించి సంపూర్ణమైన సత్ఫలితాలు పొందవచ్చు అదేవిధంగా రావి చెట్టుకు ఆదివారం నాడు ప్రదక్షిణ చేస్తూ గోధుమ పిండితోటి తయారు చేసిన గోధుమ పిండి పాలు కలిపి ఒక ప్రమితిని తయారు చేసుకోవాలి అందులో ఆవు ఎత్తుతో దీపం వెలిగించి పితృదోష పరిహార మంత్రాన్ని కనుక ఎవరైతే పఠిస్తారో వంశపారంపర్యంగా వస్తున్న పితృదోషాలు తొలగిపోతాయి కొందరు పిల్లలు ఆడపిల్లలకి కళ్యాణ సమయంలో తండ్రి లేకపోవడం లాంటివి గమనిస్తుంటాం ఇవన్నీ పితృదోషాలు అనమాట అటువంటి వారికి ఆ దోషాలు రాకుండా తండ్రికి సంబంధించిన ఆత్మశాంతి కలిగేందుకు కూడా ఇది ఎన్నో రకాలుగా మనకి పరిహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి సకాలంలో మీరు పొందాలనుకున్న అనేక రకాల శుభ సంబంధమైన భాగ్యాలను పొందండి సర్వేజన సుఖినోభవంతు అందరిలోనూ సాయం చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం